ప్రభువైన యేసుక్రీస్తు నామములో టీవీ వీక్షకులందరికీ నా యొక్క వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ సమయంలో మరి దేవుని వాక్యాన్ని వినుటకు మనం కూడి వచ్చి ఉంటున్నాము. టీవీ ద్వారా ఎంతోమంది దేవుని వాక్యాన్ని వింటున్నారు. దయచేసి ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకుని దేవుని వాక్యంలోనికి ధ్యానానికి వెళదాం. ప్రియమైనటువంటి పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనములు, స్తోత్రములు, స్తుతులు నాయనా. ఇంతవరకు మీ కృపలో మమ్మల్ని కాపాడి భద్రపరిచి ఈ ఎండబారి నుంచి మమ్మల్ని తప్పించి ప్రభువ నాయన కాపాడుతూ వస్తున్నటువంటి విధానం కొరకై వందనాలు స్తోత్రాలు తండ్రి. మరి ప్రభువ, ఈ సమయంలో టీవీ ముందు కూర్చొని నీ బిడ్డలు దేవుని వాక్యాన్ని వింటున్నారు ప్రభువ. మీ వాక్యాన్ని విని గ్రహించి మీరే నిజమైన దేవుడు అని, మీరు ఆదరించే దేవుడు అని, మీరు ఆదుకునే దేవుడు అని, పరలోకానికి తీసుకొని వెళ్ళే దేవుడు అని వాళ్ళు సంపూర్ణంగా నమ్మి విశ్వసించి ప్రభువ ఈ యొక్క సన్నిధిలో వాళ్ళు ప్రభువ వాళ్ళ పాపాల కొరకు పశ్చాత్తాపడి మిమ్మల్ని అంగీకరించి మిమ్మల్ని హృదయంలో చేర్చుకొని మారు మనసు లేని వాళ్ళు మారు మనసు పొందుట్లోను, మారు మనసు కలిగిన వాళ్ళు ప్రభువ మీరు త్వరగా రానంటున్నారు, మీ రాకడలో ఎత్తబడాలన్న ఉద్దేశంతో ఈ లోకాశలను అనుసరించి నడవక ప్రభువ మీ వైపు చూస్తూ మీ రాకడ కొరకు ఎదురు చూసే నాయన విధానంలో జీవించుట్లో వారికి ప్రభువ ఈ వాక్యం ద్వారా వాళ్ళతో మాట్లాడండి. ప్రభువ నాయన ఎన్నో సత్యాలు మీ వాక్యంలో మా కొరకు ఈ జీవిత యాత్రలో మరి వ్రాయించి పెట్టినారు. మీకు వందనములు స్తోత్రములు తండ్రి. కనుక మీ వాక్యాన్ని ధ్యానిస్తుంటుండగా ప్రభువ మరి అయోగ్యుడిని అపాత్రుని ఆయన నన్ను కనికరించి నన్ను మీ యొక్క స్వాధీనంలోకి తీసుకొని మీ ఆత్మచేతనను దర్శించి ప్రభువ మరి ప్రభువ కావలసిన మాటలే బిడ్డలకు దయచేదురని, నాయన బిడ్డలు గ్రహించుట్లో సహాయం చేదురని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈసారి మన అంశము నిరపరాధులను చంపు చేతులు. ఇది మనం ఆ సామెతల గ్రంథం 6వ అధ్యాయం అంతా కూడా మనం ధ్యానిస్తూ వస్తూ ఉంటున్నాం. చిట్ట చివరికి మనం 6వ అధ్యాయం 16-17 వచనాలు అక్కడ మరి కొన్ని ఆగిపోయినాయి. అక్కడ 16వ వచనంలో నుంచి 17వ వచనంలో మనం చూసినట్లయితే యెహోవాకు అసహ్యములైనవి 6 కలవు, 7ను ఆయనకు హేయములు అని చెప్పేసి రాయబడి ఉన్నది. వాటిల్లో ఏంటంటే అహంకార దృష్టియు మొట్టమొదటిది, అది చూసామండి. తర్వాత కళ్ళల్లాడు 4, అది కూడా చూసాం మనం. ఈ 2 అయిపోయినాయి. 3వదిగా చూసినట్లయితే 7లో 3వది నిరపరాధులను చంపు చేతులను. ఇది మన అంశం అయింటున్నది ఈరోజు. అహంకార దృష్టి అన్నది దాని మీద మనం ధ్యానం చేసుకున్నాం. కళ్ళల్లాడు 4 అంటే ఏంటో మనం ధ్యానం చేసుకున్నాం. కళ్ళల్లాడు 4 అంటే అబద్ధాలాడే 4, లయింగ్ టంగ్ అంటాడు. కాబట్టి క్రీస్తు పూర్వం సొలొమోన్ గారు మరి ఈ సామెతల గ్రంథాన్ని రాశాడని చాలా ప్రతీతి. అంటే సొలొమోన్ గారే కాకుండా ఒకళ్ళిద్దరు వేరే మరి గ్రంథకర్తలు కూడా ఆ యొక్క సామెతల గ్రంథంలో 2-3 అధ్యాయాలు రాసినట్లుగా మరి చరిత్రలో ఉంటూ ఉన్నది. ఈ సామెతల గ్రంథం మరి చాలా మన జీవన విధానానికి తోడ్పడేటటువంటి ఎన్నో సత్యాలు తెలుపుతూ ఉంటుంది. ఎంతో జ్ఞానం కలిగినటువంటి సొలొమోను మరి సామెతల గ్రంథాన్ని రచించినాడు. కనుక ఈరోజు మన అంశం ఏంటంటే నిరపరాధులను చంపు చేతులను. ఆది నుండి కూడా నిరపరాధులను చంపేటటువంటి ప్రయత్నాలు జరుగుతున్నవి, చంపుతూనే ఉన్నారు. అలాంటి చేతులు మరి ఉంటూనే ఉన్నవి. ఈ లోకంలో ఉన్న దుష్ట శక్తి అయినటువంటి సాతానుడు మానవులతో ఇవన్నీ కూడా చేపిస్తుంటున్నాడు, నిరపరాధుల్ని చంపేస్తుంటున్నాడు. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే మనం అంతా కూడా బైబిల్లో నుంచే చూసుకోవాలా. బైబిల్లో ఎక్కడెక్కడ ఏమేమి జరిగినాయి, నిరపరాధులకి జరిగిన అన్యాయాలు, నిరపరాధుల్ని ఎవరెవరు చంపారు, ఎందుకు చంపారు అన్నది మనం తెలుసుకొని ఉంటే మంచిది. బైబిల్ చరిత్రలో సృష్టిని చేసిన తర్వాత మొట్టమొదటిగా జరిగినటువంటి హత్య ఏంటంటే ఆదికాండంలో 4వ అధ్యాయము 1-8 వచనాల్లో మనకు కనబడుతుందండి. ఆదికాండం 4వ అధ్యాయం 1-8 వచనాల్లో అక్కడ ఆది మానవులైనటువంటి ఆదాము హవ్వలు ఇద్దరు కూడా మరి దేవుని యొక్క సృష్టి అయింటున్నారు. ప్రథమంగా
మట్టి నుండి ఆదామును తయారు చేసి మరి దేవుని యొక్క ఆత్మను దేవుని యొక్క ఊపిరిని ఆదాములో ఊదినప్పుడు ఆదాము జీవాత్మ అయినాడు. కనుక మొట్టమొదటి దేవుని యొక్క బిడ్డ ఆదాము అతని యొక్క ప్రకట ఎముకలో నుంచి ఒక ఎముకను తీసి స్త్రీగా చేశాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరికీ కయీను మరి అనేటటువంటి వాడు మొట్టమొదటిగా జన్మించాడు. తర్వాత రెండవ కుమారుడు హేబెలు పుట్టాడు. వీళ్ళిద్దరు కూడా చేసే పని ఏంటంటే కయీనేమో పొలాన్ని సేద్యం చేసేవాడు, మరి హేబెలు వచ్చేసి గొర్రె మందలు కాసుకునేవాడు. ఈ యొక్క మరి ఆదాముకు ఉన్నటువంటి అలవాటు చొప్పున దేవునికి బలియటం అనేది అలవాటు కాబట్టి మరి కుమారులు కూడా అదే రీతిగా దేవునికి అర్పణలు తీసుకొని వచ్చారు. మొట్టమొదటిగా హేబెలు మరి తన యొక్క శ్రేష్టమైనటువంటి గొర్రెలను తీసుకొని వచ్చి తన మందలో నుంచి ఒక శ్రేష్టమైన వాటిని దేవునికి బలిగా అర్పించాడు. దేవుడు ఆ యొక్క అర్పణను అంగీకరించాడు. కానీ ఈ యొక్క కయ్యను ఇచ్చినటువంటి ఆ అర్పణ మరి ఎలాంటిదో మనకు తెలియదు, కానీ పొలం పంటలో కొంత తెచ్చాడు, శ్రేష్టమైన వాటిని తెచ్చినట్టుదని అక్కడ రాయబడలే. అయితే కయ్యను యొక్క అర్పణను దేవుడు అంగీకరించలేదు. కాబట్టి చిన్నవాడు నా తమ్ముడు వాడు తెచ్చిన అర్పణను దేవుడు అంగీకరించాడు ఏం చెప్పేసి ఈ యొక్క కయ్యను హేబెలి మీద పగబట్టాడు, అసూయపడ్డాడు. పడి మరి ఏం చేశాడంటే ఎవరు లేనిది చూసి పొలంలో తన తమ్ముడి మీద పడి చంపేస్తాడు తమ్ముడిని. అయితే దేవుడు చూస్తున్న సంగతి ఇంకా గుర్తించలే కయ్యను. అప్పుడు దేవుడు వచ్చి అడుగుతాడు, ఏడి నీ తమ్ముడు ఎక్కడున్నాడని చెప్పేసి కయ్యను అడిగితే దేవునితోనే మొట్టమొదటిసారిగా అబద్ధం ఆడాడు. మొట్టమొదట అబద్ధం కూడా అక్కడనే మొదలైంది. దేవునితో ఏమంటున్నాడంటే హేబెలు ఎక్కడున్నాడో నాకు తెలియదు అని అంటున్నాడు. అప్పుడు దేవుడు మరి సర్వజ్ఞాని కాబట్టి ఆయనకి సమస్తం తెలుసు, భూమి మీద ఎవరెవరు ఏమేమి చేస్తున్నారు అన్నీ కూడా తెలుసు, నువ్వు నేను చేసేది అన్నీ కూడా దేవుడు గమనిస్తుంటున్నారు. ఈ యొక్క అబద్ధాలు ఆడటం అనేది అప్పటి నుంచే ప్రారంభమైంది. తడుముకోకుండా చెప్పేసిండు నాకు తెలియదు హేబెలు ఎక్కడ ఉన్నాడు అని. దేవుడు మరి ఉన్నాడన్న సంగతి కయ్యను గ్రహించలేదు. తన తండ్రి అయిన ఆదాము యొక్క భక్తి కయ్యనుకు అబ్బలేదు, హేబెలుకు అబ్బింది. కాబట్టి దేవునికి శ్రేష్టమైన వాటిని తీసుకొచ్చి మరి బలి అర్పించినట్లుగా మనం చూస్తాం. అప్పుడు మరి నిరపరాధి అయినటువంటి హేబెల్ని రక్తాన్ని చిందించినప్పుడు ఆ రక్తం దేవునికి భూమిలో నుండి మొరబెట్టుతుంది కదా. నిరపరాధి అయినటువంటి ఒకని రక్తము మరి భూమి మీద చిందించబడింది. దేవునికి ఇష్టమైన కార్యాలు చేసే వాళ్ళని ఇప్పటికి కూడా హింసిస్తూనే ఉన్నారు, వాళ్ళ రక్తాన్ని ఒలికిస్తూనే ఉంటున్నారు. ఈ సాతాను సంబంధికులు ఇలాంటి పనులు చేస్తూ ఉంటారండి. నిరపరాధులను చంపు చేతులు కలిగి ఉంటారు. మన చేతులు నిరపరాధులను చంపే చేతులుగా ఉండొద్దు. కొంతమందిని చీటికి మాటికి కొడతారు, భార్యను కొడతారు, మరి ఈ చట్టాలు ఇవన్నీ లేకపోతే చంపేస్తారు మనుషులను ఒకళ్ళు ఒకళ్ళు. నిరపరాధులను చంపేవారు దేవుని శాపానికి గురి అవటం తప్పదు. కయ్యను కూడా దేవుని శాపానికి గురైపోయినాడు. కయ్యను సంతానం అంతా శపించబడ్డది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క సంఘటనను బట్టి మనం నేర్చుకునేదంటే దేవుని సేవకులకి కష్టం కలిగించేలాగా మనం జీవించకూడదు. దేవుని సేవకుల్ని మనం తిట్టడం కానీ దూషించటం కానీ వాళ్ళని చేయి చేసుకోవటం కానీ అలాంటివి చేయకూడదండి. అది మనం మొట్టమొదటిగా తెలుసుకోవాలి. నాకు తెలిసినంతవరకు ఒక 20 ఏళ్ల క్రితం ఒక మరి పులిపీడు మీద ఉన్నటువంటి ఒక ప్రసంగికుడిని, ఒక సేవకుడిని ఒక అతను కాలర్ పట్టుకొని కిందికి లాగటానికి ప్రయత్నం చేశాడు. కొన్ని రోజుల తర్వాత మరి చిన్న వయసులోనే అతను చనిపోవటం జరిగింది. కాబట్టి దేవుడు ప్రతిదానికి మరి లెక్క అడుగుతాడు, ప్రతిదాని గురించి విమర్శిస్తాడు. ఈ యొక్క భూమి మీద జరిగినటువంటి మొదటి హత్య వలన మనం నేర్చుకుంటున్నాం ఈ విషయాన్ని. ఈ మొదటి హత్య దేనికి, నిరపరాధి అయినటువంటి హేబెలును చంపబడింది. కనుక తన తమ్ముడిని చంపిన తర్వాత 7 అంతల ప్రతిదండన కయ్యనికి వచ్చింది. హేబెలు వలె అనేక మంది నిజ దేవుడైన యేసు ప్రభువుని ఆరాధించేవారు ఈ లోకంలో తమ రక్తాన్ని ప్రభు కోసం భూమి మీద చిందిస్తూనే ఉన్నారండి.
నిరపరాధులైనటువంటి దేవుని బిడ్డలు తమ శరీరాలని సజీవయాగంగా ప్రభువుకి సమర్పిస్తుంటున్నారు. మనం చూసినట్లయితే మరి గతించిన మరి 2 సంవత్సరాల్లో సంవత్సరం అవుతుంది, లిబియాలో ఈజిప్ట్ దగ్గర ఉన్నటువంటి చిన్న దేశమైనటువంటి లిబియాలో జరిగింది ఏంటంటే, నిరపరాధులైన వాళ్ళని యేసు ప్రభుని అంగీకరించి దేవుని కొరకు నిలబడిన వాళ్ళని ఏం చేశారంటే నిలువున మోకాళ్ళ మీద మరి వాళ్ళని మోకరింపజేసి తల వంచేటట్టు చేసి ఖడ్గముతో వాళ్ళ తలల్ని నరికిపారేశారండి. అది మరి అంతా మరి యూట్యూబ్లోనేమి మరి నెట్లో కూడా పెట్టారు ఆ యొక్క ఘోరమైన విషయాన్ని. దాదాపు 40 మందిని ఆ రీతిగా నరికి చంపేశారు, నిరపరాధులైనటువంటి మరి దేవుని బిడ్డల్ని. ఆ రీతిగా క్రైస్తవులకి అనేక రకాలైన హింసలు ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. సరే మరి పాత నిబంధనలో ఇంకొక విషయాన్ని కూడా మనం చూడవచ్చును. ఆదికాండంలోనే ఉంటున్నదండి 37వ అధ్యాయంలో. మనకి ఇవన్నీ తెలియనే కాదు, ఉట్టిగా జ్ఞాపకం చేసుకుందాం. మన అంశం ఏంటంటే నిరపరాధులను చంపు చేతులను అన్నాడు. అంటే నిరపరాధులు ఎలా చంపబడుతున్నారు, నిరపరాధులు చంపబడటానికి మరి ఎలాంటి పరిస్థితులు వచ్చినాయి అన్నది మనం చూస్తూ ఉంటున్నాం. ఆదికాండము 37వ అధ్యాయంలో ఇక్కడ ఒక సంఘటన మనకి జరిగిందే కనబడుతున్నది. ఇదంతా చరిత్ర అండి, బైబిల్ చరిత్ర ప్లస్ దేవుని వాక్యం. మొట్టమొదటిగా దేవుని వాక్యం బైబిల్, రెండవదిగా ఇది మరి ఏదో కట్టుకథలు కాదు, లేకపోతే మరి అభూత కల్పన కాదు, ఇది దేవుని వాక్యము. రెండవది మరి ఇది చరిత్ర కూడా బైబిల్. కాబట్టి ఇక్కడ యోసేపు అనేటటువంటి అతను కనపడతాడు ఆదికాండం 37వ అధ్యాయంలో. ఈ యోసేపు ఏం చేసేవాడంటే మరి తన అన్నలు మరి చేసేటటువంటి దుష్టకార్యాలు చెడ్డ పనులన్నీ కూడా తండ్రికి చెప్పేవాడు. ఈ రీతిగా అన్నలు ఉన్నారు, వాళ్ళని మందలించమన్నట్టు ఏం మరి యాకోబు అయినటువంటి తన తండ్రికి, ఈ 12 మందిని కన్నటువంటి యాకోబుకి తండ్రికి చెప్పేవాడు యోసేపు. వాళ్ళ గురించినటువంటి చెడు సమాచారాన్ని అందిస్తూ ఉంటే వీళ్ళు యోసేపు మీద బాగా పగబట్టారు. యోసేపు చాలా మంచివాడు, తప్పులు చేసేవాడు కాదు, తండ్రి చెప్పిన మాట వినేవాడు. కనుక తండ్రి యోసేపును బాగా ప్రేమించి ఒక మంచి రంగురంగుల అంగీని కూడా కొనిచ్చి ఉంటున్నాడు. కాబట్టి ఆ రీతిగా మరి జరిగిపోతూ ఉంటే కొన్ని కలలు కూడా యోసేపు కంటాడు. ఆ కలల్లో ఏంటంటే తన పని నుంచి ఉంటే మిగతా పనులన్నీ కూడా పడిపోయినట్లుగా, ఈ యొక్క ధాన్యపు పనులు తన పన ముందు అన్నీ పడిపోయినట్టుగా, మరి ఇంకా రకరకాలైన కళలు చెప్తూ ఉంటే ఆ నీకు మేము సాష్టాంగ నమస్కారం చేస్తామా అని చెప్పేసి ఇంకా పగబట్టారు యోసేపు మీద. చూడండి ఆ రీతిగా ఓసారి అన్నలు తరచుగా వాళ్ళ వృత్తి ఏంటంటే గొర్రెలు కాసుకునే వృత్తి, పశువులు మందలు మేపుకునేవాళ్ళు. కాబట్టి అడవిలో వాళ్ళు కాయటానికి పోయినప్పుడు మరి కొన్ని రోజులు అయిపోయింది, ఇంకా వాళ్ళ సమాచారం తెలియటం లేదని తండ్రి ఏం చేశాడంటే యోసేపును పిలిపించి వాళ్ళ క్షేమ సమాచారాలు తెలుసుకొని రమ్మని చెప్పేసి యోసేపును అన్నదమ్ములు ఎక్కడున్నారో వాళ్ళ సమాచారం తెలుసుకొని వచ్చి నాకు చెప్పాయా అని చెప్పినప్పుడు యోసేపు మరి వెళుతూ ఉంటున్నాడు. వెళ్ళినప్పుడు దోతానులో వాళ్ళని కనుక్కుంటాడు, ఎక్కడున్నారో తెలుసుకొని మరి అక్కడికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఆ కలలు కానివాడు, మరి మన మీద పితృలు చెప్పేవాడు, మనం చేసే చెడ్డ పనులన్నీ కూడా మరి తండ్రి అయిన యాకోబు చెప్పేవాడు వస్తున్నాడు, వాడిని పట్టుకోవాలా, వాడిని ఏదో ఒకటి చేయాలా అని చెప్పేసి మరి యోసేపును పట్టుకొని గుంటలో పడేస్తారు, నీళ్లు లేని గుంటలో. అప్పుడు ఈ యొక్క పెద్దవాడు, ఈ 12 మందిలో పెద్దవాడు ఏమంటాడంటే, వీడిని రక్తాన్ని చిందించి మనం ఎందుకు పాపం కట్టుకోవాలా, మరి వాడిని మనం ఏం చేద్దామంటే గోతి నుంచి బయటికి తీసి మరి అక్కడ దారిన పోయే మిజ్జానీయులైనటువంటి ఇస్మాయిలకు 20 తులముల వెండికి యోసేపుని అమ్మేస్తారు. వాళ్ళు ఇస్మాయిలీలు ఆ ఐగుప్తునగర దేశానికి తీసుకొని పోయి అక్కడ
ఫరో సేనాధిపతి అయినటువంటి పోతీఫర్ అనేటటువంటి సేనాధిపతికి ఐగుప్తులో అమ్మేసేస్తారు యోసేపుని. అప్పట్లో ఏంటంటే మనుషుల్ని బానిసలుగా అమ్మేసేవాళ్ళు, అమ్మితే కొనుక్కునేవాళ్ళు. అంటే వెట్టి చాకరీ చేయించుకోవటానికని ఇక బానిసలుగా మనుషుల్ని కొనుక్కొని పోయేవాళ్ళు. నిరపరాధైనటువంటి యోసేపు ఆ రీతిగా మరి ఆ యొక్క ఐగుప్తు దేశానికి బానిసగా వెళ్ళిపోయాడు. ఎంత ఘోరమైనటువంటి పని. మరి తండ్రి అడుగుతాడు, మరి యోసేపు ఎక్కడా అని చెప్పేసి అడిగినప్పుడు, యోసేపు అయితే మరి మా దగ్గరికి రాలేదు కానీ అతను యొక్క అంగి దొరికింది మాకు అని చెప్పేసి ఒక మేకపిల్లను వధించి ఆ రక్తంలో ఈ యొక్క యోసేపు యొక్క మరి అంగీని షర్టుని ముంచేసి తండ్రికి చూపించి ఇది నీ కొడుకుదేనా అని గుర్తుపట్టం అంటే అది మరి వాస్తవంగా యాకోబు కుట్టించినటువంటి వస్త్రమే కాబట్టి ఆ అంగీని చూసి మరి నా కుమారుడు చనిపోయాడని చెప్పేసి ఎంతో మరి ముసల్తనంలో వృద్ధుడు కదా కళ్ళు సరిగ్గా కనపట్టంలే ఆ పరిస్థితులలో పాపం యాకోబు కృంగి కృషించిపోయి ఎన్నో దినాలు ఏడుస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ కూడా నిరపరాధి అయినటువంటి యోసేపుని చంపేంత ప్రయత్నం చేశారు. ఏదో మరి దేవుని యొక్క ప్రణాళిక ఎలాగుందంటే యోసేపుని తీసుకొచ్చి నిరపరాధిని తీసుకొచ్చి ఐగుప్తు దేశంలో అధికారిగా చేశాడు, ప్రధాన మంత్రిగా చేశాడు, ఐగుప్తు దేశాన్ని ఏలేవాడుగా దేవుడు చేశాడు. మరి మనకెవరైనా కీడు తలపెడదామని నిరపరాధిగా మనం జీవించేటప్పుడు అనుకుంటే వాళ్ళకే అది చాలా ప్రమాదకరం అవుతుంది. తర్వాత అన్నలోచి మరి ధాన్యం కొనుక్కోవటానికి ఆ యొక్క యోసేపు దగ్గరికి ఐగుప్తు దేశానికి వచ్చి అక్కడ మరి సాష్టాంగపడి నమస్కారం చేసి వాళ్ళు వాళ్ళ తమ్ముడు అని తెలియక మరి వాళ్ళు కలలు కన్నా యోసేపు కన్న కలలన్నీ కూడా అక్కడ నెరవేరి ఉంటున్నాయి. కాబట్టి క్రీస్తుకు పూర్వం ఇవన్నీ కూడా జరిగినాయి. నిరపరాధులను చంపే చేతులు అప్పటికే ఉన్నాయి. ఈరోజు మన అంశం వచ్చేసి నిరపరాధులను చంపు చేతులను. మరి అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారిని కూడా 30 నాణేలకి 20 నాణేలకి యూదా అమ్మేసిండు. యేసుక్రీస్తు ప్రభు అంత పరిశుద్ధుడైన దేవుడు, సాక్షాత్తు నరావతారుగా వచ్చిన దేవుణ్ణి మాత్రం వదిలిపెట్టారు. ఆయనలో ఏ పాపం లేదు, ఆయన నిరపరాధి అని చెప్పేసి పిలాతు అన్నప్పటికీ మరి ప్రజల కేకలు ఎక్కువయి, ఆ మతాధికారుల కేకలు ఎక్కువయి, ప్రభుని కూడా మరి చంపేశారు. నిరపరాధులను చంపు చేతులు. ఈరోజు మన అంశం ఏంటంటే నిరపరాధులను చంపు చేతులు. నిరపరాధులకి అన్యాయం అనేది చేయకూడదు. వాళ్ళని చంపే ప్రయత్నం చేస్తే దాన్ని దేవుడు చూస్తూ ఉంటాడు. ఈ లోకంలో మనుషులు మంచి కంటే మరి చెడుగును ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటున్నారు. మంచి కంటే చెడుగునే ఎక్కువగా ప్రేమిస్తుంటున్నాడు. మంచివాడికి న్యాయం జరగటం లేదు, చెడ్డవాళ్ళకే న్యాయం జరుగుతుంది ఈ లోకంలో. కానీ ఈ లోకం వదిలిపెట్టిన తర్వాత దేవుడు వదలడు. ఈ లోకంలో నువ్వు తప్పించుకోవచ్చు, నేను తప్పించుకోవచ్చు, కానీ మరి దేవుని ముందు ఆ తీర్పు దినాన్ని నిలబడ్డప్పుడు మనం తప్పించుకోలేము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంకా బైబిల్లో మరొక సంఘటన జరిగింది చరిత్రలో. మొదటి రాజులు గ్రంథం 21వ అధ్యాయంలో ఇదంతా కనపడుతుంది మనకి. ఇంకొక సంఘటన, మొట్టమొదటగా హేబేలు నిరపరాధి అయినటువంటి హేబేలు రక్తాన్ని చిందించాడు కయీను. అదే రీతిగా యోసేపును చంపడానికి అన్నదమ్ములు ప్రయత్నం చేశారు, దేవుడు తప్పించాడు చంపకుండా వాళ్ళని. ఆ రీతిగా నిరపరాధులను ఎప్పుడు కూడా టార్గెట్ చేస్తున్నాడు సాతానుడు మనుషుల ద్వారా. ఆ రీతిగా మరి మొదటి రాజులు 21వ అధ్యాయంలో ఇక్కడ ఒక రాజు కనపడతాడు. ఆయన పేరే ఆహాజు. ఈ ఆహాజు రాజు ఒకరి రక్తాన్ని, నిరపరాధి రక్తాన్ని చిందించాడు. నిరపరాధులను చంపే చేతులు ఇవాళ మన అంశం. అతనే చంపబడ్డ అతను నాబోతు. ఈ ఆహాబేమో రాజు, చంపబడిన వ్యక్తి ఏమో మామూలు ఒక మరి ఒక వ్యవసాయదారుడు.
ఈ నాబోతుకి ఒక చిన్న ద్రాక్ష తోట ఉంది, అది కూడా ఈ అహాబు యొక్క భవనాన్ని, రాజభవనాన్ని ఆనుకొని ఉండుటను బట్టి ఈ అహాబు ఏం చేశాడంటే, నీ ద్రాక్ష తోట నాకు ఇవ్వవయ్యా, నీకు వేరే చోట వేరే మంచి ఇంకా పెద్ద పొలం ఇస్తానని చెప్పేసి మరి నాబోతును అహాబు అడుగుతాడు. అడిగినప్పుడు ఇది నా యొక్క మరి పిత్రార్జితం, నా యొక్క తండ్రి తాతలు సంపాదించినటువంటి ఈ చిన్న ద్రాక్ష తోట నేను ఇయ్యలేను అయ్యా రాజా అని చెప్పినప్పుడు రాజు ఏంటంటే ఇక కోపం వచ్చింది, ఒకేపు పోయి ఇంటికి పోయి పడుకున్నాడు. శుభ్రంగా పడుకొని అన్నం తింటాం లేదు, ఏం లేదు, ఉపవాసం ఉన్నాడు. ఈ రాణి, ఆ రాజు యొక్క భార్య, మరి రాజు అహాబు ఈ రీతిగా మరి అలిగి పడుకున్న సంగతి తెలుసుకొని వచ్చి, నీవు ఇస్రాయేల్ రాజువు కాదా, నీకు అధికారాలు లేవా, నువ్వెందుకు మరి ఇలా పడుకున్నావంటే, నాబోతు తన ద్రాక్ష తోట నాకు ఇవ్వమని అడిగినప్పుడు ఇవ్వలేదని చెప్తే, మరి రాజునంటది నీవు తప్పకుండా మరి దాన్ని స్వాధీనం చేసుకునేటట్టు నేను చేస్తానని చెప్పేసి మరి ఏం చేస్తుందంటే, తన భార్య అయినటువంటి యెజెబెలు మరి ఇద్దరు సాక్షులను, అబద్ధ సాక్షులను ప్రేరేపించి ఒక నిరపరాధిని మీద నేరం మోపడానికి అబద్ధ సాక్షుల్ని పెట్టుద్ది. రాజుని, దేవుణ్ణి ఈ యొక్క నాబోత్ అనేవాడు దూషించాడని ఒక తాకిది రాయించి పెద్దల దగ్గరకు పంపినప్పుడు, మరి ఆ పెద్దలు మరి విచారణ చేయకుండానే నాబోతుకు శిక్ష విధిస్తాడు. ఆ దినాల్లో దేవుణ్ణి, రాజును దూషించిన వారికి రాళ్లతో కొట్టేటటువంటి మరణశిక్ష విధించేవాళ్ళు, రాళ్లతో కొట్టి చంపేయాలి. ఈ యొక్క అహాబు ఎంత పనిచేశాడో చూడండి. ఒక తప్పుడు మరి తాకీదు రాయించి నాబోతును చంపించటానికి ప్లాన్ చేశాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ యొక్క పనికి మాలిన సాక్ష్యాలు ఈ దినాల్లో కూడా ఉన్నాయి. మీరు కోర్టు కాడి పోండి, ఎవడన్నా సాక్ష్యం కావాలని అంటే డబ్బులు ఇస్తే చాలు, వాడికి అబద్ధ సాక్ష్యం చెప్తారు. అదే రీతిగా నాబోతు మీద కూడా ఇద్దరు అబద్ధ సాక్షులు ఆ దినాల్లోనే, క్రీస్తు ప్రభువుకి ముందే, క్రీస్తుకు పూర్వమే వాళ్ళు అబద్ధ సాక్షులు మరి సాక్ష్యం చెప్పి రాళ్లతో నాబోతును కొట్టి చంపేశారు. అప్పుడు నాబోతు చనిపోయిన తర్వాత ద్రాక్ష తోటని అన్యాయంగా అహాబు రాజు ఆక్రమించుకున్నాడు. యెజెబెలు, మరి కొంతమంది భార్యలు దేవునికి భయపడే వాళ్ళు ఉంటారు. అక్కడ మనం చూసినట్లయితే పిలాతు భార్య అంటదంటే, ఆ నీతిమంతుని జోలికి పోవద్దయ్యా నువ్వు, ఆయనకి న్యాయం తీర్చాలని చెప్పినప్పుడు పిలాతు జనం యొక్క కేకల వలన యేసు ప్రభు, నిరపరాధి అయినటువంటి యేసు ప్రభువుని శిలువకు అప్పగించారు. ఇక్కడ మరి అహాబు రాజు, ఆయన ఇస్రాయేళ్ళకు రాజు, ఈమె రాణి, యెజెబెలు రాణి, వీళ్ళు చిన్నవాళ్ళకి న్యాయం చేయాల్సింది పోయి ఎంత అన్యాయం చేశారో చూడండి. ఇక్కడ నాబోతు ద్రాక్ష తోట ఆక్రమించుకున్న తర్వాత జరిగింది ఏంటంటే, తిప్షీయుడైనటువంటి ఏలియా గారు, ప్రవక్త, గొప్ప ప్రవక్త, ఆయన ఒక మాట అంటే అది అంతే, ఇంకా నెరవేరాల్సింది. దేవుడు సెలవిచ్చాడు, దేవుడు చెప్పాడు, నువ్వు పోయి ఆ యొక్క అహాబుతో చెప్పు, నువ్వు నిరపరాధి రక్తాన్ని చిందించినావు కాబట్టి నిన్ను, నువ్వు ఎక్కడైతే నాబోతుని ద్రాక్ష తోటలో రాళ్లతో కొట్టి చంపావో అక్కడ నీ యొక్క, నిన్ను కూడా నీ యొక్క రక్తాన్ని కూడా కుక్కలు తింటాయి, కుక్కలు నాగుతాయి అని చెప్పేసి అహాబుకి ఏలియా గారు చెప్పాడు. మరి అదే రీతిగా యెజెబెలుకు కూడా చెప్పాడు. శాపం వెంటనే దేవుడు అక్కడ, అప్పట్లో మరి శిక్షలు వెంటనే దేవుడు పంపించేవాడు. ఇప్పుడు ఏంటంటే కృపాకాలం, ఇది శిక్ష రావటం లే మనిషికి తొందరగా, తప్పు చేస్తే వెంటనే శిక్ష లేదు. ఇప్పుడు మరి ప్రభు ఇక రెండోసారి వచ్చినప్పుడే శిక్షలు పడతాయి, అప్పటిదాకా తప్పించుకొని తిరగవచ్చు. ఎన్ని తప్పులు చేసినా కోర్టులో డబ్బులు కట్టావు, లేకపోతే లంచాలు పెట్టే, తప్పుడు సాక్ష్యాలు పెట్టో బయటపడవచ్చు. కానీ మరి
దేవుని యొక్క శిక్షను ఎవరు తప్పించుకోలేరు. ఇక్కడ చూసినట్లయితే యెజెబెలుకు కూడా అదే చెప్తాడు, నువ్వు ఎక్కడైతే నాబోతు యొక్క రక్తాన్ని చిందించి ఆయన చంపించావో అక్కడ నిన్ను కుక్కలు తింటాయని చెప్పేసి యెజెబెలుకి ఏలియా గారు మరి చెప్పేశాడు, తీర్పు చెప్పేశాడు. అది ఎప్పుడు జరుగుద్దంటే మరి ఆ యొక్క కాలంలో జరుగుద్దని చెప్పి దేవుడు చెప్పాడు. అయితే ఈ ఆహాబ్ ఏం చేశాడంటే కొద్ది పశ్చాత్తాపడ్డాడు, అయ్యా నేను చేసింది పొరపాటు అని దేవుని దగ్గర ఒప్పుకున్నాడు. ఒప్పుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నీ కాలంలో కాకుండా నీ కుమారుని కాలంలో జరుగుతుంది అని చెప్పేసి చెప్పాడు. అంటే తండ్రి చేసిన పాపానికి పిల్లలు అనుభవించాల్సి వచ్చింది చూడండి. అందుకొరకే వాక్యంలో ఏమనుందంటే తల్లిదండ్రులు చేసిన పాపం పిల్లలు ఒడిలో వేస్తాడట దేవుడు. తల్లిదండ్రులు చేసిన పాపాన్ని పిల్లలు ఒడిలో వేస్తాడట. అయ్యా నా కాలంలో అది జరగకుండా ఉండును గాక అని మరి దేవుని దగ్గర పశ్చాత్తాపడ్డప్పుడు ఆహాబుని తన పిల్లల కాలంలో సంతానం అంతా కూడా నాశనం చేయబడింది. యెజెబెలుకు కూడా అదే శిక్ష జరుగుతూ ఉంటున్నది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక ఇది ఇంకా ఉంటున్నది. ఈ యొక్క ఆహాబు యొక్క శిక్ష ఏ రీతిగా జరిగింది, ఏ రీతిగా పడ్డది, దేవుని యొక్క శిక్షకు ఎలా పాత్రుడయ్యాడు, యెజెబెలు దేవుని యొక్క శిక్షకు ఎలా పాత్రురాలైంది అన్నది కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో మనం చూసుకుందాం. కాబట్టి ఈ వాక్యం విన్న మనం నేర్చుకునేది ఏంటంటే నిరపరాధుల జోలికి మనం పోవద్దు. మరి వాళ్ళు ఏం ఆధారం లేకుండా వాళ్ళ మీద మనం నెపం మోయకూడదు, వాళ్ళ మీదకు లేవకూడదు, వాళ్ళకి అన్యాయం చేయటానికి కానీ వాళ్ళని దూషించటానికి మనం పూనుకోకూడదని దేవుడు సెలవిస్తుంటున్నాడు. మనం చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. ప్రభువా, ప్రేమ గల తండ్రి, నాయన ఈ వాక్యం ద్వారా ప్రభువా నిరపరాధులకు మేము ఎలాంటి అన్యాయం చేయకుండా ఈ లోకంలో న్యాయంగా జీవించి మరి మీ నామఘనత కొరకు ఈ లోకంలో మీకు సాక్షులుగా జీవించటకు మాకు సహాయం చేయండి. వాక్యం విన్న బిడ్డ ప్రతి బిడ్డను దీవించుదురని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.